గంజాయి పే ఉక్కు పదం ఏంటి మొత్తానికి అనిత హోంమంత్రి అనిత మొత్తానికి రివ్యూలు మొదలు పెట్టక ముందే స్టేట్మెంట్ అయితే చేసేసినట్లుంది. ఇప్పుడే బయట ఇచ్చారు ఎవరైతే అధికారుల్లో వైసీపీ రక్తం ప్రవహిస్తూ ఉంది, ఆ రక్తం ప్రవహించేటువంటి అధికారులు ఎవరైనా ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. అట్లాగే గంజాయి విషయంలో ఈరోజు నుంచే ఉక్కుపాదం మొదలవుతుంది. గంజాయి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజుతో వాళ్ళు సిటీ వదిలిపెట్టి ఏపీ వదిలిపెట్టి పారిపోండి. ఇక గనక ఉంటే నేను తాట తీస్తానని తనదైనటువంటి శైలిలో మాట్లాడినట్టుంది. ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేశనాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తాను, చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను, రాజధాని చేసేస్తాను, రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేశాం అంటే గంజాయికి రాజధాని చేశాం, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. రైట్, అంటే ఇక నా తాటలు ఎగిసినట్టే. ఎవరైతే చెప్పేశారు కదా అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వ్యాపారాలు మానేసేవి ఉంటే మాత్రం తాటలు ఎగిసిపోయింది అని చెప్పేశారు. ఏంటి అనిల్, మొత్తానికి గంజాయి మీద ఏదైతే గతంలో హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి అందరూ కూడా గంజాయి ఎంత ప్రమాదం చేస్తుందనే దాని మీద చెప్పినట్టున్నారు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు స్పెషల్ టాస్క్ మొదలైనట్టుంది, 100 డేస్ టార్గెట్ అంటున్నారు. ఏంటి? ఖచ్చితంగా సార్, గంజాయి వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకు ఎంత భంగం కలిగింది, దేశంలో ఎంత చిన్న చూపుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడబడుతుందంటే ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికిన దాని మూలాలు ఆంధ్రప్రదేశే. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉన్నతాధికారులు, అదే ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గంజాయి పైన దుమ్మెత్తిపోయడం, విమర్శలు పాలవటం మనం ఎన్నోసార్లు చూసాం. దాని నుంచి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక విముక్తి కలిగించకపోతే యువత నిర్వీర్యం అయ్యే పరిస్థితి. నారా లోకేష్ గారు చెప్పినట్లు గంజాయి విషయంలో ఎంతో మంది తల్లులు వేదనకు గురయ్యి, ఆడపిల్లలు సైతం సార్ 10వ తరగతి 8వ తరగతి ఆడపిల్లలకు సైతం గంజాయి అలవాట్లు హాస్టల్లో చేసిన పరిస్థితి, దుర్మార్గమైన స్థితి. పాదయాత్ర ఆయన చూశారు, ఆ సందర్భంలో మనం కూడా పాదయాత్ర కవరేజ్ సందర్భంగా ఈ ఘటనలు చూసిన పరిస్థితి. వీటన్నిటికీ మించి ఒకటి సార్, ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో తిరుగుతుంటే ఒక తల్లి పడిన గంజాయి వేదన గురించి వింటే మనసు కలిచివేసింది. ఏంటయ్యాది అంటే తన బిడ్డను స్వయంగా ఆ తల్లి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి, వీడు గంజాయి మానే వరకు మీ దగ్గర ఉంచుకొని నాకు బిడ్డగా అప్పగి చెప్పమని వేడుకుంది సార్. దాదాపు 6 నెలల తర్వాత ఆ పిల్లవాడు తన గంజాయి అలవాటు మానుకున్నాక ఆ ప్రాంతం నుంచి ఆ తల్లి వేరే ప్రాంతానికి వెళ్ళి బతుకుతా ఉన్న పరిస్థితి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్లాంటివి 100లు కాదు 1000లు కాదు లక్షల సంఖ్యలో కొన్ని కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి వలన ధనికుల దగ్గర నుంచి దారిద్ర రేఖకు అత్యంత దిగువన ఉండే రోజు కూలి వారు పండించుకునే వ్యక్తుల వరకు గంజాయి బారిన పడ్డారు. ఒక మత్తు ఏదైతుందో ఈ దీనికి బానిసలుగా మారిన పరిస్థితి, బానిసలుగా చేశారు వ్యవస్థలో ఉన్న వ్యక్తులు నిర్లక్ష్యం కారణంగా గంజాయి అనేది ఈరోజు ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దాని అణచివేత గనక నిజంగా పాలకుల చిత్తశుద్ధిగా వ్యవహరించకపోతే మనం కొన్ని దేశాల గురించి చెప్పుకుంటాం, డ్రగ్స్ కేర్ ఆఫ్ ఆ ప్రాంతానికి ముందే తిరిగి రారు చచ్చిపోతారని. అలాంటి పరిస్థితులు ఆంధ్రాలో
వస్తాయి. ఖచ్చితంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అందులో హోంమంత్రి ఒక మహిళ కావటం, మహిళల యొక్క బాధలు తెలిసి తల్లిగా ఆమె కూడా ఉన్నారు కాబట్టి కడుపు వేదన బాధ ఎంత ఉంటారు. క్లారిటీ ఉంది కదా, పార్టీ సందర్భంగా పోరాడినప్పుడు కావచ్చు, మహిళల అంశాల మీద పోరాడినప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా తను ఈ అంశాలన్నీ ఫేస్ చేసింది కదా. తను ఎంతటి గత ప్రభుత్వం గంజాయిని ఎలా పెంచిందనే దాని మీద వాళ్ళు పోరాటం చేసినట్లున్నారు. ఆ మద్యం సీసాలు పగలగొట్టి లిక్కర్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అనారోగ్యంగా విషపు పదార్థాల గురించి కూడా మాట్లాడినట్టున్నారు. ఇవన్నీ గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు వాటి మీద క్లారిటీ ఉంటుంది, వాటి మీద బాధ్యత ఉంటుంది, వాటికి సంబంధించి ఇప్పుడు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అనిల్, రైట్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.